హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కరెంట్ అఫైర్స్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ దేశంలోనే అత్యంత విలువైన నామోదిత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది రూపాయలు పదిహేడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల విలువతో ఇది అగ్రస్థానంలో నిలిచినట్లు రెండు వేల ఇరవై రెండు బార్కాండి హురూర్ ఇండియా ఐదు వందల జాబితా వెల్లడించింది ఈ జాబితాను హురూన్ ఇండియా బార్కాండీ ప్రైవేట్ లిమిటెడ్ యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపారం సంయుక్తంగా రూపొందించాయి రిలయన్స్ తర్వాతి స్థానంలో టీసీఎస్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంకు వంటివి నిలిచాయి తొలి పది సంస్థల్లో అదాని టోటల్ గ్యాస్ తొమ్మిది అదాని ఎంటర్ప్రైజెస్ పది కొత్తగా చేరాయి అలాగే మొత్తం ఐదు వందల కంపెనీల్లో డెబ్బై మూడు ఆర్థిక సేవల కంపెనీలే కావడం గమనార్థం అలాగే ఆరోగ్య సంరక్షణ రసాయనాలు వినియోగదారుల వస్తువుల కంపెనీలు వరుసగా అరవై బి ముప్పై ఏడు బి ముప్పై ఏడులుగా ఉన్నాయి అంటే అరవై బిలియన్స్ ముప్పై ఏడు బిలియన్స్ ముప్పై ఏడులుగా ఉన్నాయి చైనాలో అత్యంత విలువైన కంపెనీగా టెన్సెంట్ ఏడు వందల నలభై మూడు బిలియన్ డాలర్లు అగ్రస్థానంలో ఉంది అంతర్జాతీయంగా చూస్తే రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లతో యాపిల్ నెంబర్ వన్గా ఉంది ఒక్క యాపిల్ విలువే మనకు టాప్ ఐదు వందల కంపెనీల విలువలకు దాదాపు సమానంగా ఉంది అలాగే అపోలో బోర్డులో ఆరుగురు మహిళలు బోర్డులో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించింది అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్ల కుటుంబానికి చెందిన ప్రీతారెడ్డి శోభన కామినేని సునీతారెడ్డి సంగీతారెడ్డితో పాటు కవితాదాత్ రామ బీజాపుర్కార్ స్వతంత్ర డైరెక్టర్లు కలిపి మొత్తం ఆరుగురు మహిళలు ఈ బోర్డులో ఉన్నారు హురున్ ఇండియా ఐదు వందలలో అగ్రగామి పదవ ర్యాంకు ఇందులో ర్యాంకులు చూసినట్లయితే కంపెనీ నేమ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూపాయల కోట్లలో పదిహేడు కోట్ల ఇరవై ఐదు లక్షల యాభై ఎనిమిది టీసీఎస్ సంబంధించి కూడా ఇక్కడ సంబంధించిన వివరాలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే అత్యధిక మహిళల ఉద్యోగులున్న టాప్ టెన్ కంపెనీలు మొత్తం ఐదు వందల కంపెనీల్లో డెబ్బై మూడు లక్షల మంది ఉద్యోగులు ఉండగా టీసీఎస్ అత్యధికంగా ఏ ఐదు లక్షల తొంభై రెండు వేల నూట తొంభై ఐదు మంది ఉన్నారు వీరిలో రెండు లక్షల పదివేల మంది మహిళలే కావడం గమనార్థం అంటూ కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది అలాగే మరొక ఆర్టికల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ప్రముఖ రచయి రచయిత అయినటువంటి మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది మరో రచయిత కవి వారాల ఆనంద్కు కూడా సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో లభించింది దక్షిణ భారతదేశంలో వందేళ్లకు ఉన్న దేవదాసీల వ్యవస్థ ఆ వ్యవస్థ పెరుగుదల క్షీణిత దేవదాసీలుగా ఉండి ప్రముఖులైన మహిళల జీవితాలపై విశ్లేత విశ్లేషణాత్మకంగా రాసిన మనోధైర్మ పరాగం నవల రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డును ఎంపికైంది ప్రకృతి వర్ణలతో ప్రముఖ కవి గుర్జార్ హిందీలో రచించిన గ్రీన్ పోయమ్స్ను వారల ఆనంద్ ఆకుపచ్చ కవలలుగా అనువాదించారు దీనికి అనువాద పురస్కారం దక్కింది మొత్తం ఇరవై మూడు భాషల సాహితీకారులను పురస్కారాలకు ఎంపిక చేసినట్లు అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండున ఢిల్లీలో ప్రకటించారు హిందీలో తుమ్డి కి షాప్ కవిత సంకలనానికి బద్రీనారాయణ్ ఆల్ ది లైఫ్స్ విమ్ లీవ్డ్ ఆంగ్ల నవలకు అనురాధ గాయ్ అలాగే క్వాబ్ సరఫ్ ఉర్దూ నవల రచయిత అనిస్ అష్ఫాక్ తమిళ న నవల కళాపాని రచయిత ఎం రాజేంద్రన్ను కూడా పురస్కారాలు ఎంపికయ్యారు అవార్డు గ్రహీతలకు రూపాయలు లక్ష నగదు త్రామ ఫలకం షాలువా జ్ఞాపిక ప్రదానం చేస్తారు అనువాద పురస్కారం కింద యాభై వేల నగదు తామ్ర ఫలకం శాలువ జ్ఞాపిక బహుకరిస్తారు సాహిత్య అకాడమీ పురస్కారానికి జూరీ సభ్యులుగా డాక్టర్ పిఎల్జెల్ జయప్రద డాక్టర్ నందిని సీధారెడ్డి ప్రొఫెసర్ పి కుసుమకుమారి అనువాద పురస్కారం జూరీ సభ్యులుగా ప్రొఫెసర్ అల్లాడి ఉమా డాక్టర్ ఎల్ఆర్ స్వామి నలిమేల భాస్కర్ వ్యవహరించారు అలాగే తండ్రిని మించిన తనయుడు నరేంద్ర సంగీత సాహిత్యాల ప్రావీణ్యంతో దేవదాసీల కళలను కాపాడుకుంటూ వచ్చారు బ్రిటిష్ పాలకులు వచ్చాక దేవదాసీల ఈనం భూములను రద్దు చేయడంతో వాటి జీవితంలో వచ్చిన మార్పులు దేవదాసీల మనోగతాన్ని రచయిత మధురాంతకం నరేంద్ర తన మనో మనోధర్మ పరాగం నవలలో స్కంద కుదుమవల్లి పాత్ర ద్వారా చిత్తూరు యాసలో వివరించారు ఈ నవలకు గతంలో ఆట బహుమతి కూడా దక్కింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అంగపందడిగా పనిచేసిన నరేంద్ర తెలుగు ఆంగ్ల భాషలో ఉన్న రచయిత అనువాదకుడు ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడు చిత్తూరు జిల్లా పాకాల మండలం రామన్ రామనయ్య పల్లెలో జన్మించారు తండ్రి ప్రముఖ విద్యావీత్త అంటూ కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కరెంట్ అఫైర్స్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫర్దర్గా ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ